రామపురం తాండా వాసులందరికీ కూడా నమస్కారము. ఈ ఊరు గ్రామ పెద్దలు మా డిపార్ట్మెంట్లో డిఎస్పి నర్సరావు పెట్టు, సిఐ, డిఎస్ఐ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇంపార్టెంట్గా ఐడెంటిఫై చేసి ఏ గ్రామంకి మన ఇలా సమస్య ఉంది, ఎక్కడ మన ఇలాంటి ఒక సేవ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు దాన్ని టాస్క్ టేకప్ చేసుకొని అది ఇన్స్టాల్ చేశారు. మా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి చేశారు. ముఖ్యంగా ఇది ఎందుకు చేస్తున్నామంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమే, పోలీసులు అంటే ఏం న్యాయం చేయరు, ఒక రకంగా రాజీగా ఉంటుంది, అట్లా ఒక ఆలోచన జనరల్గా గ్రామస్తులు జనాల మధ్యలో ఉంటుంది. అది ఒక తప్పైన ఒక ఆలోచన. సో మీకు ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కి రండి, మీ సమస్యల్ని ఎస్ఐలకి చెప్పండి, ఎస్ఐ నంబర్ తీసుకోండి. అంత దూరం పోలీస్ స్టేషన్ దాకా రాలేకపోతే ఎస్ఐకి ఫోన్లో చెప్పండి, డిఎస్పి గారికి చెప్పండి. మీకు ఏ సమస్య ఉన్నా పోలీస్ సంబంధించిన సమస్యలన్నీ కూడా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మా సేవ అంటే మా పని, అది మా డ్యూటీ. సో దానికోసమే ప్రభుత్వం మమ్మల్ని ఈ ఉద్యోగంలో పెట్టింది. సో అది ఒకటి. జనరల్గా పోలీస్ అంటే పోలీసులు ఏం చేయరు అని ఒకటి ఉంటుంది. తర్వాత గ్రామంలో తాగు అలవాటు, తర్వాత ఈ బెల్ట్ షాపులు, తర్వాత తాండా అంటే మనకు వచ్చేది ఏమి, చారాయ్, ఇవన్నీ కూడా చేయకుండా మీ ఊర్లో అట్లాంటి ఎవరైనా ఉంటే ఆ సమాచారం ఇవ్వండి, వాళ్ళు కూడా మంచి దారి చూపెట్టాం. అంటే జీవితంలో జీవితంలో మనము బతకడానికి మంచి దారిలు ఉన్నాయి. మన బతకడం అంటే ఏమి, భోజనము, పిల్లల్ని కాపాడడానికి, కుటుంబం చూడడానికి. వేరే కుటుంబాలని న్యాసం చేసి మనం బతికితే ఆ బతుకు మంచి బతుకు కాదు. సో అందువల్ల మీ దాండాలు అట్లాంటి ఎవరైనా ఉంటే ఎస్ఐకి సిఐకి సమాచారం ఇవ్వండి, మనం కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మంచి దారిలో తీసుకురావడానికి అన్న ప్రయత్నం చేస్తాం. మీ ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు చూశాను, చాలా సంతోషం అనిపించింది నాకు. వాళ్ళందరినీ కూడా చదువు పెట్టండి, పెద్ద పెద్ద గొప్ప వ్యక్తిగా కావాలి, వాళ్ళు పెద్ద ఉద్యోగంకి రావాలి, పెద్ద సైంటిస్ట్ కావాలి. అంటే తాండాలు ఉంటే మేము గ్రామంలో ఉన్నాము, మేము పేదవాళ్ళు, పేదరికం, అట్లా ఆలోచన చేయొద్దు. ప్రభుత్వం చాలా పథకాలు ఉన్నాయి, ప్రభుత్వంలో వెనకబడిన జనాలు ఎవరైతే ఉన్నారో, బ్యాక్వర్డ్, తర్వాత వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ ఉపయోగం చేసుకొని ముఖ్యంగా పిల్లల్ని, ఆడపిల్లల్ని చదువు పెట్టాలి. పెద్ద ఆఫీసర్లు కానీ, సైంటిస్ట్ కానీ, పెద్ద గొప్ప వ్యక్తులు అయినట్టు మీరు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అందుకోసమే ఇక్కడ వచ్చాము. మీరందరూ కలిసిమెలిసి గొడవలు లేకుండా ఉండండి. మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము ఇవన్నీ చేసిన దానికి మా సబార్డినేట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు కూడా ధన్యవాదాలు. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇప్పుడు ఈ మీరు చెప్పారు, ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్లో ఏదైనా చిన్న చిన్న రిపేర్ ఉన్నా కూడా ఎస్ఐకి చెప్పండి, వారు చేసిస్తారు. సో అందరూ కూడా మంచిగా కలిసిమెలిసి ఉండాలి, పిల్లల్ని మంచిగా చదువు పెట్టాలి. చెడ్డ పనిలో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు. తాండా అంటే చెడ్డ చాలా చాలా విషయాలు ఉంటాయి, అది అవన్నీ ఏం చేయవద్దు, మానేసండి. ఓకే, అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.